హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఓరియో చాక్లెట్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపిస్తున్నాను ఈ కేక్ అయితే నా బర్త్డే రోజు చేసిన కేక్ అనమాట ఫుల్ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడైతే చేస్తున్నాను దీని కేక్ కోసం అయితే ముందుగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను ఒక సిక్స్ సెవెన్ వరకు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే తీసుకొని ఈ విధంగా ఈ బిస్కెట్లో నుండి మధ్యలో ఉన్న క్రీమ్ని తీసేసి పక్కన ప్లేట్లోకి వేసుకోవాలి క్రీమ్ ఉండి కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే క్రీమ్ తీసేసి చేస్తున్నాను ఈ విధంగా అన్ని బిస్కెట్స్లో నుంచి క్రీమ్ అయితే తీసేసేయాలి చూసారు కదా బిస్కెట్స్ అన్నింటిలో నుంచి క్రీమ్ అయితే తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఓరియో బిస్కెట్స్ అన్నింటినీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి ఈ మిక్సీ పట్టిన ఓరియో బిస్కెట్స్ అయితే వేసుకోవాలి ఈ బిస్కెట్ పౌడర్ని వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పాలని వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తే మరీ లూజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి నేనైతే ఈనో ప్యాకెట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా ఈనో పౌడర్ని కూడా వేసుకొని పైనుండి కొద్దిగా పాలని పోసి మరోసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని దానికి ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఆయిల్ రాసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టిన కేక్ మిక్చర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె కానీ బొగాని కానీ కడాయి కానీ అలా ఏదైనా తీసుకొని అందులోకి కొద్దిగా ఇసుకని కానీ లేదంటే మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్నైనా వేసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టాండ్ ఉంటే స్టాండ్ అయిన గిన్నె అయినా ఏదైనా పెట్టుకొని దానిపై కేక్ మిక్సర్ వేసిన గిన్నె పెట్టుకొని పై నుండి ఒక మూత పెట్టేసి మళ్ళీ బొగానిపై కూడా ఒక మూత పెట్టుకొని పైన ఏదైనా బరువుగా ఉన్నది ఏదైనా ఒకటి పెట్టుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది అనమాట కేక్ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి చూసుకోవాలి అయ్యిందా లేదా అనేది టూత్పిన్ పెట్టుకొని చూడండి ఒకసారి నేనైతే చూస్తున్నాను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా టూత్పిన్కి ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ అనేవి బాయిల్డ్ అవ్వాలి ఇప్పుడు కొన్ని డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇవి కూడా ఒక సిక్స్ టు సెవెన్ వరకు అలా టెన్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం వాటర్ డబల్ బాయిల్డ్ మెతల్లో ఈ గిన్నెని పెట్టుకొని ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి ఈ చాక్లెట్ అంతా మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిన్న కప్తో వన్ కప్ వరకు పాలని వేసుకొని మరోసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట చాక్లెట్స్ అన్నీ ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి టూ షుగర్ని వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకి కలుపుకోవాలి ఇప్పుడు ఇది కేక్ పైన షుగర్ సిరప్లో వేసుకోవడానికి ఈ షుగర్ వాటర్ అనేవి రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కేక్ని ఈ విధంగా నైఫ్తో చుట్టూ అనుకోవాలి ఈ విధంగా సైడ్లన్నీ ఈ విధంగా అనుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మరో వైపుకి తిప్పుకొని ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి మీకు మధ్యలోకి డా ఏం వద్దకుంటే దీనిపై నుంచే చాక్లెట్ క్రీమ్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు మధ్యలో నేనైతే రెండు పాటలుగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుంటున్నాను నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ వాటర్ని స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం ఈ రెండింటి పైన షుగర్ వాటర్ని వేసుకోవాలి షుగర్ వాటర్ వేసిన తర్వాత మనం ఇందాక మిల్క్ చేసిన చాక్లెట్ క్రీమ్ని కూడా వేసుకోవాలి ఈ చాక్లెట్ క్రీమ్ వేసిన తర్వాత మరో లేయర్ కూడా పెట్టుకొని దానిపై కూడా క్రీమ్ అంతా వేసుకొని ఓరియో బిస్కెట్స్ మధ్యలో వచ్చే క్రీమ్తో ఈ విధంగా చెర్రీస్ కూడా ఉండే వాటితో కేక్ని అయితే ఈ విధంగా గార్నిష్ అనమాట ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్